తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మరో సీనియర్ నేత బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీలో చాలా కాలం పాటు సీనియర్ నేతగా ఉన్న మోత్కుపల్లి నరసింహరావు ప్రస్తుతం ఏ పార్టీలో కూడా లేరు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ భేటీ అయ్యారు. మోత్కుపల్లిని బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. 2 గంటల పాటు మోత్కుపల్లితో సుదీర్ఘ చర్చలు జరిపారు కిషన్ రెడ్డి లక్ష్మణ్. దీనిపై మోత్కుపల్లి నరసింహరావు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, టీడీపీకి సంబంధించిన పాత క్యాడర్కు సంబంధించిన వాళ్ళందరూ కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న నేతలు, అలాగే గతంలో టీడీపీ నుంచి విడిపోయి ఇతర పార్టీలకు వెళ్లకుండా ఉన్న నేతలందరూ కూడా ప్రస్తుతం బీజేపీ తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నంలో భాగంగా చర్చలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే మాజీ మంత్రి, గతంలో టీడీపీలో అనేక కీలక పదవులు అందించిన మోత్కుపల్లి నరసింహన్తో కూడా నిన్న రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు కూడా భేటీ కావడం జరిగింది. దాదాపు గంట పాటు కూడా ఈ భేటీ కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. అనేక అంశాల ప్రతిపాదన కూడా వచ్చింది. అలాగే మోత్కుపల్లి నరసింహన్తో పాటు ఆయన అనుచరులు, ఆయనకు ఇతర రాజకీయ పార్టీలలో ఉన్న సమాంతర రీత్యా ఆయా పార్టీలో ఉన్న నేతలను కూడా తీసుకురావాల్సిందిగా డాక్టర్ లక్ష్మణ్, అలాగే కిషన్ రెడ్డి కోరినట్టుగా తెలుస్తా ఉంది. మోత్కుపల్లి కూడా దీనికి సుముఖత వ్యక్తం చేస్తూ ఈ నెల 18న బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా రాబోతున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కూడా భారీ బహిరంగ సభ బీజేపీ ఏర్పాటు చేయబోతుంది. ఈ సభలోనే దాదాపుగా 20 నుంచి 28 మంది టీడీపీకి సంబంధించిన నేతలందరూ కూడా ఈ సభా వేదికలో కూడా నడ్డా ఆధ్వర్యంలో బీజేపీలో చేరబోతున్నారు అన్న సమాచారం. అందులో భాగంగానే ప్రస్తుతం మాజీ టీడీపీ నేతలను, ప్రస్తుతం ఉన్న టీడీపీ నేతలను కూడా బీజేపీ ఆకర్షించే పనిలో పడింది. వారందరితో కూడా చర్చలు జరుపుతా ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా ప్రస్తుతం బీజేపీ చర్చలు జరుపుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నెల 18న భారీ చేరికల దిశ కూడా బీజేపీ అడుగులు వేస్తుంది. ప్రస్తుతం పార్టీ నాయకత్వం అంతా కూడా ఇతర పార్టీల ముఖ్య నాయకులపై దృష్టి పెట్టారు. వారందరితో కూడా చర్చలు జరుపుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే మోత్కుపల్లి నరసింహన్తో దాదాపుగా గంట పాటు కూడా చర్చలు జరిపారని కూడా చెప్పుకోవచ్చు. అయితే రాకేష్, కొంతమంది టీడీపీ నుంచి టీఆర్ఎస్ కి వెళ్ళినటువంటి నేతలు కూడా బీజేపీలో చేరతారన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ వార్తలు ఎంతవరకు వాస్తవం ఉందో, ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నట్లు తెలుస్తోంది? అంటే ప్రస్తుతం ఎవరెవరు చేరతారన్న విషయాన్నిపైన బీజేపీ నేతలు క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ, టీడీపీకి సంబంధించిన జిల్లా అలాగే నియోజకవర్గాలకి, రాష్ట్ర స్థాయికి సంబంధించిన ప్రస్తుతం టీడీపీలో ఎవరైతే కొనసాగుతున్నారో వారందరూ కూడా బీజేపీలోకి రాబోతున్నారు. ఈ నెల 18న నడ్డా ఆధ్వర్యంలో కూడా బీజేపీలో చేరబోతున్నారంటూ కూడా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం అనేక మంది నేతలతో కూడా చర్చలు జరుగుతోంది. ప్రధానంగా కూడా ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ గతంతో పోలిస్తే బాగా బలహీన పడింది. ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుంది కాబట్టి బీజేపీలో వస్తే పూర్తిగా భవిష్యత్తు రాజకీయం ఉంటుందంటూ కూడా ఆ నేతలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో వారికి అనేక హామీలు ఇస్తూ ఆయా కాన్ఫరెన్స్ కానీ మండల స్థాయి ఉంటే మండల స్థాయి కదా వారికి పూర్తిస్థాయి భరోసా కల్పించే ప్రయత్నం కూడా బీజేపీ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. వారికి ఇన్ఛార్జిల పదవులు కానీ ఇతర పదవులు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరిస్తుంది. అందులో భాగంగానే వారందరూ కూడా ఒక హామీ ఇస్తూ బీజేపీలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఎంత మేరకు చేరికలు జరిగితే అంత బలపడుతుందంటూ కూడా బీజేపీ భావిస్తా ఉంది. ఇప్పటికే మెంబర్షిప్ డ్రైవ్ ద్వారా కూడా బీజేపీ కాస్త గతంతో పోలిస్తే ఇప్పుడు బలపడిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక చేరికల ద్వారా మరింత బలపడాలి. ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న పరిస్థితి నేపథ్యంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తు ఎన్నికల దృష్ట్యా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే ఇతర పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు చేరితే ఆటోమేటిక్ గా కూడా క్యాడర్ వస్తుంది. ఆటోమేటిక్ గా బీజేపీ బలపడుతుందంటూ కూడా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ దిశగానే ఇతర పార్టీల నేతలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీలో ఒక సీనియర్ నేతగా ఉన్నటువంటి మోత్కుపల్లి ఇప్పుడు కిషన్ రెడ్డి లక్ష్మణ్ ఇంటికొచ్చి మరీ వాళ్ళు ఆహ్వానించడంతో ఆయన కనుక బీజేపీలో దాదాపు చేరినట్లయితే కనుక ఎంతవరకు తెలంగాణలో బీజేపీకి బలం చేకూరే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు? నల్గొండ జిల్లాలో మోత్కుపల్లి నరసింహన్ కాస్త పట్టుంది. ముఖ్యంగా ఆలేరు కాన్ఫరెన్స్ కి సంబంధించి కూడా ఆయన పూర్తిగా బలమైన నేతగా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆయన టీడీపీలో గత ఎన్నికల్లో కూడా టీడీపీలో ఉండడం,
తర్వాత టీడీపీ నుంచి ఎన్నికల ముందు టీడీపీ బయటకు వచ్చి పోటీ చేయడం ఇదంతా కూడా కాస్త ఆయనకు రాజకీయంగా కాస్త వెనుకడుగు వేసినప్పటికీ, అంతకుముందు మాజీ మంత్రిగా పనిచేసింది కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో బీజేపీ అభివృద్ధికి బీజేపీ పార్టీ బలపడడానికి మత్తుపల్లి నరసింహం యొక్క వ్యూహం ఆ సీనియారిటీ అనేది పనిచేస్తుందంటూ కూడా బీజేపీ భావిస్తా ఉంది. అందుకే మత్తుపల్లి నరసింహం మీద ప్రత్యేక దృష్టి పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు బీజేపీ నేతలు. అలాగే మత్తుపల్లి నరసింహంలే కాకుండా ఆయనకు ఇంకా మిగతా పార్టీలో ఉన్న సన్నిహితులు టీడీపీలో కానీ అటు కాంగ్రెస్ లో కానీ టీఆర్ఎస్ లో కానీ ఇతర పార్టీలో ఉన్న సన్నిహితులతో కూడా మత్తుపల్లి నరసింహం ద్వారా చర్చలు జరుగుతా ఉంది. ఆయనకు సన్నిహితులు ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు వచ్చేందుకు ఎవరైనా అంగీకరిస్తే వారిని కూడా తీసుకురామంటూ కూడా బీజేపీ నేతలందరూ కూడా మత్తుపల్లి సూచించడం జరిగింది. మత్తుపల్లి కూడా దిశగా ఆయనతో పాటు మరికొంతమందిని నేతల్ని బీజేపీలో తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఆయన కూడా చర్చలు జరుపుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎటకేళ్ళకి ఈ నెల 18 అయితే భారీ చర్యలు దిశగా ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన నాయకుల్ని బీజేపీలో చేర్చుకునే దిశగా అయితే బీజేపీ అడుగులు రైట్ రాకేష్.